తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస వద్ద బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఎన్నోసార్లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు శ్రీపాల్, ఏసురెడ్డి, రామచంద్రం, ఫణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అవిల్గన్పూర్ మండల కేంద్రంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందు ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ దినోత్సవాన్ని కేవలం ఒక ఎంఐఎం అనే పార్టీ, మతతత్వ పార్టీ దాని దృష్టిలో దాన్ని వెనకాలేసుకొని ఒకవేళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా దానికోసం అని చెప్పేసి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటిస్తలేడు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా దీన్ని అధికారికంగా మేము ప్రకటిస్తాం. ఆనాడు నిజాం నవాబులను ఎలాగైతే తరిమిగొట్టిరో ఈ టీఆర్ఎస్ పార్టీని కూడా మేము ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేసే ప్రతి పనులు దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. పాలన అంతమొందించడానికి ఆ రోజు రజాకారులు ఏ విధంగానైతే రజాకారులను తిప్పి కొట్టడానికి ఈ తెలంగాణ పోరాట సాయుధ దళం పోరాడి ఈ రోజు నాడు తెలంగాణకు విముక్తి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు మిలిటరీ యాక్షన్ తీసుకొని ఈరోజు విముక్తి చేస్తే ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు చెప్పే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాటగా చెప్తూ మేము ఖచ్చితంగా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నో సభలలో చెప్పినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలైనా ఇప్పటికీ నిర్వహించకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయము. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మేము అధికారికంగా గోలకొండ మీద కూడా ఇటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఖబర్దార్ కేసీఆర్, ఇటువంటి కళ్ళబోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అధికారికంగా ఈరోజు నిర్వహించి చూపించాము. ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాలు మేము అధికారికంగానే నిర్వహిస్తామని చెప్పేసి హవేలీ గన్పూర్ మండల శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి జై.